नाना వెళ్ళొస్తాను నానా నేను కూడా వస్తానురా నిన్ను డ్రాప్ చేస్తాను నానా నేనేనా చిన్న పిల్లన్నా మీరు ఉండండి ఏయ్ నువ్వే ఫీల్ అవకరా అమ్మాయితో నేను మాట్లాడతానుగా ఆ వదిలేండి నానా నేను వెళ్తాను అక్కకి చెప్పావా ఆ చెప్పేసి వెళ్తాను ले ఎన్ని రోజులు అలా ఉంటావు చూడలేకపోతున్నా నేను కాసేపు వదిలేయక్క ఏంటి వదిలేసేది ఎన్ని రోజులు అలా ఏడుస్తూ కూర్చుంటావు ఒకసారి మొహం అద్దంలో చూసుకో అతనేమో హ్యాపీగా మర్చిపోయాడు నీకేమైంది మర్చిపోవడానికి మర్చిపోయే పని అతను చేసింది ఏమంటున్నావే అందమే ఇంపార్టెంట్ అని వాడు ముందు నుంచి క్లారిటీగానే ఉన్నాడక్క నేనే పిచ్చిదాన్ని అర్థం చేసుకోలేకపోయాను ఏమైందే ఒకరోజు నువ్వు బాబా పండక్కి శ్రీశైలం వెళ్ళారు కదక్క ఆ రోజు తన ఇంటికి వచ్చాడు అబ్బి అక్క బాబా ఊరెళ్ళారని క్యాజువల్గా అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తావా ఈ లంగవనిలో నువ్వు ఎంత బాగున్నావు తెలుసా ఎంత రోజు నిన్ను ఇలాగే చూడాలని అంత థాంక్యూ కాఫీ యా పద నేను వస్తా నీకు కాఫీ పెట్టడం వచ్చా తాగడం వచ్చు పాలు ప్యాకెట్ కట్ చేయడం కూడా వచ్చు బో పాలు వేడి చేయడం కూడా తెలుసు ఓకే ఓకే నో అది ప్లాస్టిక్ కప్ అదే తెలుసు షో టేక్ టైం పదా చాలా బాగుంది కదా పెళ్ళైతే ఇలాగే ఉంటుందేమో నువ్వు నేను ఒకే ఇంట్లో అందుకేనేమో పెళ్ళంటే ఇష్టం లేదంటేనే అందరూ పెళ్లి చేసుకుంటారు జస్ట్ అన్ ఆసమ్ ఫీలింగ్ రా కూర్చో ఇల్లు గట్టి కట్టాడు మీ బావా మనం కూడా ఇలాగే నువ్వు నేను మనం అనుకునే ఫీలింగ్తో ఇలా పెద్ద ఇల్లు ఎన్ని ఫొటోస్ పెట్టలేను ఒక్క ఫోటో ఇక్కడ పెట్టుకుంటా కలిసి ఉండొచ్చు లైఫ్ లాంగ్ ఒక ఫ్యామిలీ లాగా నీ అలకలు నేను బుజ్జగించడాలు మన ఇద్దరం గడిపే బోల్డ్ క్షణాలు చాలా బాగుంటుంది కదా ఫీలింగ్ ఏంటోరా నీలో ప్రేమ ఎలా పొంగిపోతుందేంటి అక్కడ స్టవ్ పై పాలు పొంగిపోతాయి అతనితో నేను మాట్లాడతా నంబర్ కూడా తీసేసాడు వాళ్ళక్క నంబర్ ఉందా అభినయ నేను స్పందన వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను కొంచెం ఇంటికి రాగలవా చాలా అర్జెంట్ स्पंदना, स्पंदना। దాని చూడు అది ఎలా ఉండేది ఎలా అయిపోయిందో గుర్తుపట్టవ అసలు దాన్ని కొంచెం మీరైనా మీ తమ్ముడికి చెప్పండి నా చెల్లెని నేను ఇలా చూడలేకపోతున్నాను ఇంకేం చెప్తుందక్క చేసేదంతా చేసి పారిపోయాడు తన కాల్ కోసం మెసేజ్ కోసం పిచ్చి దానిలో ఎదురు చూస్తున్నాను రింగైతే చాలు తనే చేసాడేమోనని ప్రాణం ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది మొబైల్లో తన ఫోటోస్ డిలీట్ చేయొచ్చు కానీ మనసులో చాలా డిలీట్ చేయాలి క్యాలెండర్లో డేట్ చూస్తే కరెక్ట్గా ఇదే రోజు కలిసామని గుర్తొస్తుంది మార్చిలో టైం చేసినప్పుడల్లా ఈ టైంకి మాట్లాడుకునే వాళ్ళమని గుర్తొస్తుంది ఎంత మర్చిపోదామన్నా అంత గుర్తొస్తున్నాడు ప్లీజ్ నాకు దండం పెడతా వాడు ఎక్కడున్నాడో చెప్పు ఈవెన్ ఇప్పుడు నిన్ను చూసినా నా తమ్ముడే గుర్తొస్తున్నాడు అది నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అంత మొత్తుకుంటుంది కొంచెం కూడా పట్టించుకోవట్లేదు అసలు వింటున్నావా సారీ సారీ నీకు విషయం చెప్పాలి కానీ అది చెప్పేంత డెప్త్ ఇక్కడ నాకేం కనిపించట్లేదు ముందు నా తమ్ముడి మీద నీకున్న కోపం మొత్తం చెప్పేసాయి ఇష్టం వచ్చినట్టు తిట్టేసాయి ఆ తర్వాత మ్యాటర్ మొత్తం చెప్పేస్తా కమ్ ఆన్ తిట్టు మీ తమ్ముడు ఒక ఫ్రాడ్ చీటర్ ఓకే స్కౌండ్రల్ అమ్మాయిల జీవితాలను నాశనం చేసే రాస్కల్ మీ తమ్ముడే కాదు మీ ఇంట్లో నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నీకు తను వెళ్లే ముందు ఏం చెప్పాడో తెలుసా నీకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అక్క ఒకవైపు నా గర్ల్ మరోవైపు నా గోల్ రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకోమంటే అలా అరే ఎంత కష్టపడ్డానక్క ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది 1 year జస్ట్ 1 year ట్రైనింగ్ అక్క స్పందన వదిలేసిన వల్ల కాదక్క పెళ్ళని సాహసం లేదు ఉండిపోయిన ధైర్యం లేదు పోనీ అన్నీ వదిలేసి ఇక్కడే ఉండేదైనా జాబ్ చేసుకుందాం అంటే అమ్మ ఎప్పుడు అంటూ ఉండేదక్క నువ్వు IAS రా నువ్వు IAS రా అని అమ్మ విష్ అక్క ఎక్కడి నుంచి వస్తారక్క ఈ అమ్మాయిలు లైఫ్ అంటే అంతేరా రెండు బ్యాలెన్స్ చేయాలి కెరీర్ అండ్ లవ్ ఈ రెండు బ్యాలెన్స్ చేసే మగాడు ఇంకా పుట్టలేదక్క మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వెళ్తున్నాను తనకి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంట్రా చెప్పెళ్ళొచ్చు కదా చెప్పెళ్తే ఏముంటుందక్క 24/7 మా ఫోన్స్ ఎంగేజ్లో ఉంటాయి తను సండే నన్ను చూడడానికి వస్తే మండే నేను తనతో పాటు వెళ్ళిపోతాను ఇలా అప్ అండ్ డౌన్లోనే సగం అయిపోతుంది ఇలా తనతో కాంటాక్ట్లో ఉంటే ఇంక కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అందుకే తనతో టోటల్ కాంటాక్ట్ కట్ చేసుకున్నా గొడవ పెట్టుకుని మరి గొడవ పెట్టుకుని వెళ్ళవేంటి అలా గొడవ పెట్టుకుని వెళ్తేనే గోడ కొట్టిన మీకులా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది మా అయితే గ్యాప్లో నన్ను గట్టిగా తిట్టుకుంటుంది కానీ ఆఫ్టర్ 1 year నేనే తన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అభినవ్ IAS అని చెప్తే ఆ థ్రిల్లే వేరక్క నువ్వు చెప్తుంటే బానే ఉంది కానీ తను ఎలా రిసీవ్ చేసుకుంటుందోరా ఏదైనా జరిగితే ఏం జరగదు ఏదైనా జరిగితే మీరున్నారుగా స్పందన స్పందన లే ఇంతకు ముందు వంటింట్లోకి వెళ్ళావు ఏం తాగేసి వచ్చావే స్పందన లే